हाय एवरीवन, थैंक यू सो मच ऑल माय सब्सक्राइबर्स। ई रोज नेनु मीकु शेयर चेस्तुन्न इन्फर्मेशन मन सब्सक्राइबर अयिना हरिनी कामेंट चेशारु। अदेंटी अंटे ఒక కోరికని విజువలైజేషన్ ఎన్ని డేస్ చేయాలి, లేకపోతే చేస్తూనే ఉండాలా, అలాగే ఎఫర్మేషన్స్ కూడా ఎన్ని డేస్ చేయాలి, క్లారిటీ ఇవ్వండి అని. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హరిణి, ఛానల్ని ఫాలో అవుతూ నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఇప్పుడు ఈ కామెంట్లో క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రశ్న ఎంతమందిలో ఉందో నాకు తెలియదు, కానీ చాలామందిలో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మనం అందరం కూడా ఇన్స్టెంట్గానే దేన్నైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనం ఒక కోరిక కోరుకుంటే అది మన జీవితంలో తొందరగా జరగాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అసలు నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనందరం అప్లై చేసేది కూడా అందుకే. మనం అనుకున్న సమయం కంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం వల్ల కొంచెం తొందరగా పని జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది, అదే నిజం కూడాని. అయితే ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం నేను మీకు చాలా క్లారిటీగా చెప్పాలి అని అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రెస్ట్గా వినండి. ఈ టాపిక్ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని మీకు చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్లో మీరు కోరికల్ని విత్తనాలుగా భావించాలి, అంటే మీకున్న కోరికల్ని మీరు విత్తనాలుగా ఊహించుకోండి. ఇక్కడ నేను ఇస్తున్న ఎగ్జాంపుల్లో 3 మెంబర్స్ని తీసుకుంటున్నాను. ఏబిసి అనే 3 మెంబర్స్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఏ దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి అంటే తనకి చాలా కోరికలు ఉన్నాయి అని అర్థం. అలాగే బి దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి, సి దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు అనే వాటిని మీరు కోరికలుగా భావించండి. మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వి వీడియోని వినండి. ఏబిసి ముగ్గురు దగ్గర విత్తనాలు ఉన్నాయి. ఏ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న విత్తనాలని భూమిలో నాటాడు, అలాగే బి అనే వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న విత్తనాలని భూమిలో నాటాడు. సి అనే వ్యక్తి తన దగ్గర ఉన్న విత్తనాలని భూమిలో నాటలేదు, అలాగే పక్కన పెట్టి ఉంచాడు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి ముగ్గురు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఏబి ఇద్దరు విత్తనాన్ని నాటి ప్రతిఫలాన్ని ఆశిస్తుంటే సి అనే వ్యక్తి విత్తనాన్ని నాటకుండానే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇక్కడ సి అనే వ్యక్తి విత్తనాన్ని నాటలేదు కాబట్టి అతని విత్తనాలు అనేవి వృధా అయిపోయాయి. సి అనే వ్యక్తిని పక్కన పెడదాం కొద్దిసేపు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఏ అండ్ బి, వీళ్ళిద్దరూ విత్తనాన్ని నాటిన తర్వాత ఆ విత్తనం మొలక రావడానికి అవసరమైన వాటర్ని ఇద్దరూ వేస్తూ ఉన్నారు. 5 డేస్ తర్వాత ఏ అనే వ్యక్తి వేసిన విత్తనం మొలక రాలేదు, బి అనే వ్యక్తి వేసిన విత్తనం కూడా మొలక రాలేదు. సరిగ్గా ఆ టైంలోనే ఏ అనే వ్యక్తి తను వేసిన విత్తనం మొలక వస్తుంది అనే నమ్మకంతో 5 డేస్ తర్వాత కూడా వాటర్ వేస్తూనే ఉన్నాడు. బి అనే వ్యక్తి ఆ విత్తనం వస్తుందో రాదో, మొలకెత్తుతుందో లేదో అనే అనుమానంతో కొన్ని రోజులు వాటర్ వేసి తర్వాత వాటర్ వేయడం ఆపేశాడు. ఏ అనే వ్యక్తి మాత్రం నమ్మకంతో ఆ విత్తనానికి వాటర్ వేస్తూ ఉండగా 10 డేస్కి ఆ విత్తనం మొలకెత్తింది. అప్పుడు ఏ అనే వ్యక్తి ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి అవసరమైన వాటర్ని వేస్తూ అది ఫలాన్ని ఇచ్చే చెట్టుగా మారేంత వరకు పూర్తి నమ్మకంతో నిరీక్షణతో ఉండి ఆ చెట్టు ఇచ్చిన ఫలాన్ని తను స్వీకరించాడు. అలాగే ఇక్కడ బి అనే వ్యక్తి అది వస్తుందో లేదో అనే డౌట్తో వాటర్ వేయడం మానేసి కొన్ని రోజులు వస్తుందో లేదో అని ఎదురు చూసిన తర్వాత కూడా రాకపోయేసరికి ఇంకా దాన్ని వదిలేశాడు. అలాగే ఇక్కడ సి అనే వ్యక్తి విత్తనాన్ని నాటకుండానే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో విత్తనాలని మీరు కోరికలుగా భావించండి, భూమిని సబ్కాన్షియస్ మైండ్గా భావించండి. ఇక్కడ నాటని విత్తనాలు అనేవి కోరికలు అయితే నాటిన విత్తనాలు సంకల్పాలు. మీరు మీ కోరికల్ని సంకల్పాలుగా ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే అవి మీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్లో సి అనే వ్యక్తి కోరికలు ఉన్నా కానీ సబ్కాన్షియస్ మైండ్లో తను నమ్మకంతో సంకల్పంగా మార్చలేకపోవడం వల్ల, మార్చకపోగా తను ప్రతిఫలాన్ని ఆశించడం వల్ల తను ఆశించిన ప్రతిఫలం తనకు దక్కదు. అలాగే మనలో చాలామంది చేస్తూ ఉంటారు, కోరికలు అనేవి చాలానే ఉంటాయి, వాటిని నమ్మకంతో బలంగా సంకల్పంగా చేయకుండానే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రతిఫలం అనేది దక్కదు.
అలాగే మనం బి అనే వ్యక్తిని తీసుకుందాము. ఇక్కడ బి అనే వ్యక్తి విత్తనాన్ని నాటాడు అంటే సంకల్పించాడు. సంకల్పించిన తర్వాత కొన్ని రోజులకి తన సంకల్పం మీద తనకి నమ్మకం లేక దానికి వాటర్ వేయలేదు. ఇక్కడ వాటర్ అంటే విజువలైజేషన్ అండ్ ఎఫర్మేషన్స్. బి అనే వ్యక్తి తను వేసిన విత్తనం మీద నమ్మకం లేకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి వాటర్ వేయడం ఆపేసి ప్రతిఫలాన్ని ఆశించాడు. వాటర్ వేయడం ఆపేసి తను వేసిన విత్తనాన్ని మొలకెత్తుతుంది అని ఎక్కువగా ఎదురు చూడడం వల్ల బి అనే వ్యక్తికి ఆ ఎదురుచూపుల్లో నిరాశ, నిస్పృహలు అనేవి కలిగి తనకి చివరికి ప్రతిఫలం అనేది దక్కలేదు. ఇక్కడ ఏ అనే వ్యక్తి నమ్మకంతో విత్తనం వేసి అది మొలకెత్తే అంత వరకు నిరీక్షణతో ఉండి వాటర్ని వేస్తూ దానికి అవసరమైన సారవంతమైన వాటిని అందిస్తూ అది చెట్టు అవ్వి ఫలాన్ని ఇచ్చేంత వరకు నిరీక్షణతో ఉండి ఫలాన్ని తను స్వీకరించాడు. మనము ఏ ప్లేస్లో ఉన్నామో అనేది చూడండి. ఏ ప్లేస్లో ఉన్నామా, బి ప్లేస్లో ఉన్నామా, సి ప్లేస్లో ఉన్నామా. కొంతమంది మనలో చాలామంది ఇలా చేస్తారు, కోరిక అనేది వారికి ఉంటుంది కానీ దాన్ని సంకల్పించరు, దాని మీద నమ్మకం ఉండదు, కానీ ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది బి అనే వ్యక్తిలాగా చేస్తారు, అంటే కోరికని సంకల్పిస్తారు, అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఒక నమ్మకాన్ని ఆ కోరిక పట్ల క్రియేట్ చేసుకుంటారు, ఆ కోరికని బలంగా కోరుకుంటారు. అలాగే విత్తనానికి వాటర్ వేసినట్టుగా వారు వాళ్ళ కోరికకి సంకల్పించిన తర్వాత విజువలైజేషన్ చేస్తూ ఎఫర్మేషన్ చేస్తారు. ఇవి రెండు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరకపోతే అది ఇంకా నెరవేరదేమో అనే భయాన్ని స్టార్ట్ చేసి నిరాశకి, నిస్పృహలకి గురవ్వి విజువలైజేషన్ చేయడం, ఎఫర్మేషన్ చేయడం మానేస్తారు. మానేసి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. వారి సంకల్పానికి సరైన బలం లేకపోవడం వల్ల ప్రతిఫలం అనేది వీరికి దక్కదు. ఇక్కడ ఏ అనే వ్యక్తికి మాత్రమే ప్రతిఫలం దక్కింది. ఎందుకంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి తన కోరికని సంకల్పంగా మార్చి ఆ సంకల్పానికి విజువలైజేషన్ ద్వారా, ఎఫర్మేషన్స్ ద్వారా బలాన్ని ఇస్తూ తన సంకల్పాన్ని మరింత బలపరిచి తన సంకల్పం ప్రతిఫలం ఇచ్చేంత వరకు నిరీక్షణతో ఉండి చివరికి ప్రతిఫలాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీరు మీ కోరిక పట్ల విజువలైజేషన్, ఎఫర్మేషన్ ఎప్పటి వరకు చేయాలి అనేది. మీ కోరిక పట్ల నిజంగా మీకు నమ్మకం ఉండి సంకల్ప బలం ఉంటే పట్టుదలతో మీరు నిరీక్షణతో ప్రతిఫలం వచ్చేంత వరకు ఉండి దాన్ని మీరు స్వీకరించండి. మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి ఫస్ట్ మనకున్న కోరికని సంకల్పంగా మారుస్తున్నాము. సంకల్పించి నమ్మకంతో విజువలైజేషన్ ద్వారా ప్రతిఫలాన్ని చూస్తూ ఎఫర్మేషన్స్ ద్వారా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఆ కోరిక మన జీవితంలో ఎలా అయినా నెరవేరాలి, వాస్తవ రూపంలోకి మన జీవితంలోకి రావాలి అని మనం చర్యలు తీసుకుంటూ ప్రయత్నిస్తున్నాము. అలా ప్రయత్నించడం వల్లే మన కోరిక ఒకరోజు వాస్తవ రూపంలోకి మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మీరు బలంగా కోరుకున్న కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక మీకు తీరేంత వరకు దాని గురించి మీరు ఎఫర్మేషన్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూనే ఉండండి. ఇలా చేస్తున్నప్పుడే మీ సంకల్పాలు ప్రతిఫలంగా మారి మీకు వాస్తవ రూపంలోకి వస్తాయి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బాయ్ బాయ్.